हाय फ्रेंड्स, इवाला अंत मुंदु मा अक्का मिक्स्ड वेजिटेबल राइस चेसि चूपिंचिंदि। सेम अदे मिक्स्ड वेजिटेबल राइस नि इवाल नेनु मामूलु वैट राइस मानेसा काबट्टि ना फेवरेट ब्राउन राइस तो चेसुकुंटुन्नानु। अदि मैटर। सो लास्ट टाइम मा अक्का चेसिनदानिकंटे एडिशनल गा दींट्लो जीरा पौडर अन्नु धनियाल पौडर అడిషనల్గా వేసాను। దాంతోపాటు కొంచెం పావు బాజీ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర, సాల్ట్, అది ఈ ముక్కలన్నీ మగ్గనే వాళ్ళు తెలుసుక లాస్ట్ టైం చూపించినట్టే। ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి, వాళ్ళు ఆనియన్ వేయలేదు, ఆనియన్ తగ్గిద్దామని చెప్పి వేయలేదు। సో పచ్చిమిరపకాయ కొంచెం ఆయిల్లో లైట్ అట్ట వేయించేసేసి తర్వాత టమాటా వేసేసేసి టమాటా కొంచెం నలిగిన తర్వాత మిగతా ముక్కలన్నీ వేసేసేసి సాల్ట్ వేసేసి ఉడకబెట్టామే। ఉడకబెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు బాగా ముక్క మెత్తబడి కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు ఈ మసాలాస్ అన్ని వేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టాలి। అప్పుడు పచ్చివాసన పోతుంది। సో అది కూడా పోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది। దీంట్లో నేను రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ మిక్స్ చేస్తున్నాను। మిక్స్ చేసి చూపిస్తా। బ్రౌన్ రైస్ అంతా మిక్స్ చేశాను। ఇందాక కూర ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం salt వేసాను। ఇప్పుడు కొంచెం రైస్ కి తగ్గట్టుగా కొంచెం తక్కువగా లైట్ గా salt చేశాను। దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాం। కొంచెం నెయ్యి వేస్తున్నాను మిక్స్ చేయడానికి। నెయ్యి వేసి చేసేసరికి మళ్ళీ మిక్స్ చేస్తాను। ఇవాళ ఓన్లీ బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, బంగాళాదుంప వీటితో చేశాను। చాలా పొడి పొడిగా వచ్చింది బ్రౌన్ రైస్ వండుకోవడం కూడా పొడి పొడిగా వచ్చింది బ్రౌన్ రైస్ వండుకోవడం కూడా పొడి పొడిగా వండుకోవాలి। సో ఫినిష్ అయిపోయింది। ఒక నిమిషం ఇట్లా హీట్ మీద ఉంచుకొని కొత్తిమీర మనం గార్నిష్ చేసుకొని దింపేసుకోవచ్చు। సో ఫినిష్డ్ మిక్స్డ్ వెజిటేబుల్। సో ఫినిష్డ్ మిక్స్డ్ వెజిటేబుల్ బ్రౌన్ రైస్। ఇవాళ సండే కాబట్టి ఇది స్పెషల్ అన్నమాట। రోజు ఎట్లాగో ఆ మొలకలు తర్వాత వైట్ రైస్ తినకుండా మామూలు చపాతీలు బ్రౌన్ రైస్ అట్లా తింటున్నా కాబట్టి ఇవాళ సండే కాబట్టి స్పెషల్గా బిర్యానీ టైప్లో తినాలనిపించింది, మసాలా టైప్లో, అందుకని ఇది చేసుకున్నాను। థ్యాంక్ యూ।